పాప చిన్నారి శ్రీతపై జరిగిన అత్యాచార యత్నం హత్య ఇవన్నీ గురించి తెలిసిందే. ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని అడిగితే తొందరగా శిక్షించేటువంటి లేవు, మన చట్టంలో లూప్హోల్స్ ఉన్నాయి అవి ఇవి అని అంటున్నారు. ఎందుకు సార్ లూప్హోల్స్ కట్టాలి? పాపకు జరిగింది అన్యాయం అని తెలిసి సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రత్యక్ష సాక్ష్యాలతో ఉన్నా కూడా మీరు ఇంత కాలయాపన చేయడం అనేది మీకే న్యాయమో అన్యాయమో తెలిసి ఉండాలి. మీ మనవరాలకైతే మాత్రం ఇంత 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 కాలం వెయిట్ చేస్తారా? మీరు చేయరు కదా. మేము ఏమన్నా మాకు అది చేయండి ఇది చేయండి అడుగుతున్నాం, అతన్ని తొందరగా శిక్షించండి. నా పాప మీద స్త్రీత చట్టం తీసుకుని వచ్చి నా పాప ఎలా అయినా మిగిలిన తల్లిదండ్రులకైనా న్యాయం జరుగుతుందన్న ఒక సదుద్దేశంతో మేము ఇంతగానో పోరాడితే మీరు కనీసం దాన్ని మీ వరకు తీసుకొని రావడానికి ఏ టెలికాస్ట్ వల్ల కూడా అనుమతించట్లేదంట. మేమైతే దేనికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. మా పాప జరిగిన అన్యాయాన్నే మేము గుర్తించి మీకు న్యాయం చేయాలని విన్నపించుకుంటున్నా కూడా మీకు వినబడని పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. వీలంత తొందరగా నా పాపకు న్యాయం చేయించండి. అలాగే నా పాప పేరు శ్రీ అన్న చట్టం తీసుకొని వచ్చి ఆ పేర్లో అని నా పాప చిరకాలం బతుకుందని చిగు రాసిన నాకు కల్పిస్తారని నిందితునికి మేము స్వయంగా పట్టుకొని పోలీసు వాళ్ళకు ఒప్పచెప్పి మేము బాధపడుతున్నాం. ఇప్పుడు వాళ్ళని అప్పుడే బహిరంగంగా చంపి ఉంటే బాగుండేదేమో అనే స్థితికి ఈరోజు ప్రజలను ఉసిగొల్పే విధంగా మీ యొక్క ప్రభుత్వ చర్యలు ఉన్నాయని నేను ఈ విషయం మీకు స్పష్టంగా చెప్తున్నాను. ప్రజలు రేపు ఇటువంటి సంఘటన జరిగితే అదే అదే ప్రదేశంలోనే హంతకుల్ని చంపేసే దానికి ప్రజలు ఉసుగొల్పేటట్టుగా మీరు తయారు చేస్తున్నారు. ఇంకొకటి ప్రభుత్వం మరి మాకు ఈ 9 రోజుల నుంచి కూడా కాలయాపన చేస్తూ మేము సరైన చర్యలు తీసుకుంటాం అని చెప్పి అని అనటం, ఈ కేంద్ర రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ గారు మాకు వాగ్దానం ఇచ్చి మీకు త్వరలో న్యాయం చేస్తాం 11 రోజుల్లో 20 రోజులు అంటే కూడా మేము 11 రోజులు న్యాయం జరగాలంటే మీరు న్యాయం 11 రోజులు న్యాయం జరిగేటట్టు చూస్తాం, మ్యాక్సిమం 20 డేస్లో మేము న్యాయం చేస్తామని చెప్పని వాళ్ళు హామీ ఇస్తూ మరి ఏ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు ఇచ్చిన ఒక హామీని మరి ఇంతవరకు మరి కేసీఆర్ గారికి తెలిసినా కూడా మరి ఇంతవరకు ఎటువంటి స్పందన ఒక ట్విట్టర్లో కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఇంతవరకు లేదు. మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రతినిధులకు కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒకటి ఏంటంటే దయచేసి మేము మీరు మాకు బంగారు బాలలకు బంగారు భవిష్యత్తు ఇస్తారని చెప్పని మేము ఆశించి మీ ప్రభుత్వాన్ని మేము తెలుగు ప్రజల అందరం కలిసి మీరు మా భవిష్యత్తును మంచి బాటలు వేస్తారన్న ఉద్దేశంతో మీ ప్రభుత్వాన్ని కట్టిపెట్టడం జరిగింది. కానీ మాకు ఇంతవరకు అటువంటి సూచనలు ఏం కనపడట్లేదు. మీరు ప్రజలకు చేస్తున్నారేమో, ప్రాజెక్టులు కడుతున్నారు, ప్రజలకు ఏ సదుపాయాలు చేస్తున్నారు, అది మీ బాధ్యత. ఇటువంటి బాలలకు ఇటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే కూడా మీరు ఇటువంటి స్పందన లేకుండా మాకు దుఃఖాన్ని మిగిల్చే పరిస్థితిని కూడా తీసుకొచ్చే పరిస్థితి. ఎప్పుడైతే నిందితుడిని మేము పట్టించడమో విత్ఇన్ 70 అవర్స్లో విచారణ కల్పించి నిందితుడికి పాప ఎటువంటి నరక అనుభవించుకో అటువంటి నరక అనుభవించేటట్టుగా శిక్ష విధిస్తే ఈ యొక్క ఇటువంటి సంఘటనలో మనకు ప్రభావితం ఏంటి కాదు. మా పాపకు జరిగిన కానీ ఇంతవరకు 9 సంఘటనలు జరిగినాయి. మరి మీ దీనిపై మీ స్పందన ఎటువంటిది మరి మాకు అర్థం కావట్లేదు. దయచేసి మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు కనుక మా పాపకు సరియైన న్యాయం జరిగిన పక్షంలో వితిన్ షార్ట్ పీరియడ్లో పాప నరకం ఎటువంటి నరక అనుభవించి చనిపోయిందో, ఆ అత్యాచారం అత్యాచారం చేసి చంపిన నరరూప రాక్షసుని ఆ ఉన్మాదిని పాప నరకయాతను అట్లా అనుభవించినట్టు చేసి చంపకపోతే మాత్రం మీ హామీ తర్వాత మీరు ఇచ్చిన హామీ గడువు తర్వాత ఏ పరిణామం జరిగినా దాని అంతటికి ప్రభుత్వమే బాధ్యత. ఈ విషయాన్ని మీ దృష్టిలో పెడుతున్నాం, కానీ జరగబోయే పరిణామాన్ని కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సరైన చర్యలు తీసుకొని ఆ ఉన్మాదిని వెంటనే సరైన మరణదండ విధిస్తారని ఆశిస్తున్నాం. మేము కేసీఆర్ వారికి లాస్ట్ కూడా మేము నమస్కారం చేసి చెప్తున్నాం. ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా సరైన చర్యలు తీసుకోవాలి. ఈ నిందితుని వెంటనే సరైన
శిక్ష విధించి మరణదండ పబ్లిక్లో చేయాలని చెప్పేది మేము మా డిమాండ్ చేస్తున్నాం. లోకల్ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, మీకు లెవెన్ డేస్ అంటే వినయ్ గోస్కర్ గారు ఏం చెప్పారు మాకంటే మీకు లెవెన్ డేస్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, లెవెన్ డేస్ ఫార్మాలిటీస్ తర్వాత మీకు కేటీఆర్ గారు రమ్మన్నారని చెప్పి చెప్పారు. అది నాకే కాదు పబ్లిక్లో కూడా చెప్పారు ఆ విషయం. అది ఆ ఫార్మా అంటే ఒక్కోసారి మనం 4 డేస్ వరకు ఫైట్ చేసే కానీ గవర్నమెంట్ దిగరాలేదు. 4 డేస్ తర్వాత వచ్చి మేము చేస్తాం మీకు హామీ ఇచ్చాము, 11 డేస్ తర్వాత చూడండి అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు కదా అన్నట్టు మీకు అసలు అన్న గారు ఏం చెప్పామంటే మా రిక్వెస్ట్ కాదు అన్న అన్న ఆవేశానికి ఆరోగ్య దిగి ప్రభుత్వం దిగొచ్చి ఆరోగ్య అన్యాయం జరుగునేమో కాకపోతే అన్న ఏదో మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాటలు కడుగు అన్న ఉద్దేశపూర్వకంగా అంటే ఇట్లా మనకు నెక్స్ట్ నేను ఉన్నా జగన్ పోరాడతా మీకు మీ ఫ్యామిలీ తరఫున నేను ఉన్నా ఏ రోజు కానీ ఇప్పటికే కాదు వాళ్ళు 11 రోజులు ఇచ్చిందండి నేను 11 రోజుల తర్వాతనే పోరాడాను ఉంది నా తన ఇప్పుడే పోరాడతా అన్నారు. మా ఇద్దరు మధ్య డిస్కషన్ జరిగింది పాపకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అందుకు చాలా బాధ్యత ఉన్నాం. 9 డేస్గా చెప్తున్న విషయం ఇది వాడు చావాలి కఠినమైన శిక్ష పడాలి వానికి ఆ శిక్ష చూసి ఇంకొకడు చేయడానికి కూడా భయపడేదాన్ని శిక్ష పడాలని ఇంకోసారి ఎవడైనా చేయాలనే మూమెంట్ వచ్చినా అంత ఆలోచన వచ్చినా ఆలోచన మనసులోనే చనిపోవాలి ఎందుకంటే అలాంటి శిక్ష పడాలని అన్న కొన్ని సత్తానండి. ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి సార్. నా బాబు జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నైట్ తెల్లారి వాడిని ఏ ఎన్కౌంటర్ చేసినా కాల్ చేసినా ఏదో ఒకటి చేసిన శిక్ష ఎలా అంటే దుబాయ్లో యుగాండాలో చేస్తున్నాం మన ఇతర దేశాలలో అలాంటి ఒకటి శిక్ష ఎమ్మడి అమలు చేస్తే మన తెలంగాణ కాదు ఆంధ్ర మన ఇండియా మొత్తంలో భయం పుట్టుతుంది. అక్కడ చేయాలంటే భయపడతారు. అక్కడ కూడా ఏంటంటే కాలు కాలు చేయి చేయి నేను దొంగ రేపు కన్నా శిక్ష ఉంటుంది అక్కడ ఏం చేస్తామని తెలిసిపోతుంది ఆ రోజు. ఎందుకంటే గవర్నమెంట్ స్పందించకపోతే ప్రజలు స్పందిస్తారు అలా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడే పని చేయకపోతే ప్రజలే న్యాయం చేస్తారు ప్రజలే నాయకత్వం వహిస్తారు. ఆ రోజు ప్రజలు చట్టాన్ని తీసుకుంటారు చేతులకు చట్టమే అప్పుడు ప్రజలని చట్టం చట్టం ద్వారా నడిపిస్తుంటారు అన్నట్టు అట్లా ఆ రోజు జరుగుతుంది అన్నట్టు. ఆ రోజు 11 డేస్ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నట్టు. ఇప్పుడు వచ్చారు మంత్రి రవి దయాకర్ గారు వచ్చారు కానీ 1 డే వచ్చారు సిపి గారు ఇలాంటి వచ్చారు కానీ జస్ట్ ఇంకా మీరు చూసాము పరామర్శించారు కానీ ఆమె పరామర్శించే బదులు మేము ఉన్నాము మాన్ని అమ్మి స్పాన్లేపు లేపిస్తాం ఏదో వచ్చాము గురుశిక్ష ఇప్పిస్తాం అని చెప్పేసి ఎంతసేపు అండి గవర్నమెంట్ చట్టం తట్టుకుంటే డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఆల్రెడీ వరంగల్ డిస్టిక్ ఒక నేమ్ ఉంది ఇలాంటి ఆడటానికి డిపార్ట్మెంట్కి ఒక నేమ్ ఉంది ఎలాంటివైనా తక్షణమే శిక్ష చేసేటువంటి జరిగిన సంఘటన ఉన్నాయి. అది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నది ఎస్పీ సజ్జన్ సార్ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఎన్కౌంటర్ చేసిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అవునా అదే ఇప్పుడు జరుగుతూ అయిపోతాయి కానీ ప్రజల్లో నమ్మకం మరి గవర్నమెంట్ అనే ఒక రెస్పెక్ట్ వచ్చి నీకు ఇలాంటి విమర్శలు 1 పాయింట్ కూడా ఉండకపోవాలి. జరిగిన సంఘటన ఎమ్మడ యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వెయిట్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రజల నమ్మకం ఏర్పడు మాకు ఇంత బాధ ఉండకపో మేము హ్యాపీగా ఉండవు ఎవరు పనులు వాళ్ళు చేసుకున్నారు కదా ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వానికి సిగ్గు శరాలు ఏమైనా ఉంటే ఇప్పటికైనా అయింది. ఎందుకంటే నేను ఒక తండ్రి ఒక ఆడపిల్ల తండ్రి కదా ఇంకొక 10 మంది ఆడపిల్ల ఉన్న అందరి ఆడపిల్ల తండ్రిగా మాట్లాడుతున్నాయేమో వాళ్ళకి ఇలాంటి బాధ రావద్దని నా ఉద్దేశం. నా పాప జరిగింది అయిపోయింది అది కానీ నా పాప రాదు తిరిగి కానీ ఇంకొక ఆడపిల్ల ఏడుకోద్దు. ఎందుకు ఆడపిల్ల ఏడపడం అంటే మంచిది కాదు సమాజానికి కానీ ఇంటికే కానీ మంచిది కాదు ఆడపిల్ల ఏడిస్తే ఎందుకు మేము చాలా ఇది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి తోరణాల ప్రభుత్వం ఏదో ఇష్టమైన రీతిలో చెప్పుకుంటాం అది ఏది ఈ మాటలేనా చేతల్లో లేదా చేతలు చూపించుకున్న ఏమైనా నాయకుడు ఏదనుకున్నా సరే ఒక వెలిసారు అంటే నేను ప్రజలు ఎందుకు అనుకున్నారన్న నా ప్రభుత్వం నా తెలంగాణ నాదే అని చెప్పేసి అనుకున్నాను. నాకు న్యాయం జరుగుతుంది ఆంధ్రాకెళ్ళి ఎందుకు విడిపోయినారు తెలంగాణ వాళ్ళు మనం స్వతహాగా బతకాలి మనం స్వతహాగా బతకాలి మనం స్వేచ్ఛగా బతకాలి మనకు న్యాయం జరగాలి మనం లాస్ట్లో ఉన్నాం మన గవర్నమెంట్ జాబులు లేవు అవి లేవు ఇవ్వలేవు అని చెప్పేసి నువ్వు ఉసు కలిపాను నీ గవర్నమెంట్ తెచ్చినావు ఏం తెచ్చిన ప్రజల ద్వారా నువ్వు ఉన్న స్టూడెంట్స్ ద్వారా ప్రజా సంఘాల ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా టోటల్ పబ్లిక్ వల్ల నీ గవర్నమెంట్ తెచ్చినావు గవర్నమెంట్ తెచ్చి నువ్వు కూర్చున్నావు దాన అది పద్ధతి కాదు అది నువ్వు ప్రజలకు వచ్చి పాలన చేయాలి అది దాని పద్ధతి అంటారు. నీకు ఇంత కష్టపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు శ్రీకాంతాచార్య అని యాదయ్య అని వీళ్ళంతా ఎంతోమంది స్టూడెంట్స్ బలిదానం కొని ఆ సీటు మీద కూర్చున్నావు అంటే నువ్వు ఒక సమాధి పైన కూర్చున్నటువంటి వ్యక్తివి అవునా అలాంటి వ్యక్తివి నువ్వు దిగొచ్చి ఆ సమాధి నాకు వద్దు ఇలాంటి చేరేవి నాకు వద్దు నీ సమాజానికి సేవ చేయనికి వచ్చిన అని చెప్పేసి నీకు నీకేం కావాలి నీకు తినడం బుక్కడన్నీ ఉండదు నన్ను ప్రజానికి మన మనుషులకు నీవు డబ్బును నెత్తనేసుకోబోతావా నువ్వు సమాజాన్ని ఏడేసుకోబోతు సమాజం పట్ల మంచి పేరు ఉండాలి మంచిగా ఉన్నాను రోజులు మంచిగా బతికిన రాబోయి అన్నట్టు ఉండాలి. అది లేకుండా నువ్వు 10 మంది సమాధి పైన కూర్చొని నువ్వు నీ నియంత్ర పాలన లేక చేస్తున్నావని నీ వల్ల ప్రజలకు ఏదైనా న్యాయం జరుగుతుంది ఏ ఒక్క ప్రజలు అనుకోవాలి ప్రజల మనసులోకి వెళ్ళి రావాలి నా దేవుడు నా ఇంటి పెద్ద మంచి అని అనుకోవాలి అట్లా స్పందించాలి మీరు